हेलो एवरीवन वेलकम टू अवर चैनल अल्पपीडन मारे उपरीतल आवर्तन द्रोणी तेलुगु राष्ट्रालोनी पलु जिल्लाल्लो मोदलैनटुवंटि तोलकरी वर्षालु विवरालकु वेल्दां ए जिल्लाल्लो वर्षालु पड़तायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलनु तेलुसुकुने मुंदु मीरु इंका मन चानल्नि गनुक सब्स्क्राइब चेयलेदा अयिते मरिंकेंदुकु आलस्यं वेंटने सब्स्क्राइब चेसि पक्कनै उन्न बेल ऐकान्नि कूडा क्लिक चेसेयंडि इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि मध्यांध्र वद्द तीरान्नि दाटिनटुवंटि अल्पपीडन प्रभावंतो गुंटूरु प्रकाशं तूर्पु गोदावरी पश्चिम गोदावरी कृष्णा जिल्लाल्लो भारी उरुमुलु मेरुपुलतो कूडिनटुवंटि वर्ष నమోదవుతున్నాయి. ఇవాల రేపు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత రెండు రోజులుగా మధ్యాంధ్ర జిల్లాలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడతాయి. జూన్ 26వ తారీఖు వరకు కూడా అడపాదడపా ఈ జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరి, సీతారామరాజు జిల్లాలలో కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఈ రోజు ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొనసాగనున్నాయి. ఇక తెలంగాణలో కూడా తొలకరి వర్షాలు మొదలవుతాయి. నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో తెలంగాణలో విస్తరించడం వలన ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షపాతం ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా నిన్న మొన్న కురిసిన వర్షాల కంటే రానున్నటువంటి రెండు రోజుల పాటు వర్షాలు పెరుగుతాయి. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో అత్యధికంగా వానలుంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.